పద్నాలండి. ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖున 17వ గ్రంథమైన ఎస్తేర్ గ్రంథం చూద్దాం. ఎస్తేర్ 18:17లో దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగిను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేర్ జీవిత చరిత్ర ఎజ్రా గ్రంథంలోని 6-7 అధ్యాయాల మధ్య పెట్టవచ్చు. జెరుబ్బాబెల్ ఆధ్వర్యాన వచ్చిన మొదటి గుంపుకు, ఎజ్రా ఆధ్వర్యాన వచ్చిన రెండవ గుంపుకు మధ్యకాలంలో బబులోన్ చెర నుండి పాలస్తీనా దేశానికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయిన యూదుల గురించి ఈ గ్రంథంలో మాత్రమే తెలుస్తుంది, తెలుపబడింది. దేవుడికి అవిధేయత చూపించాడు. ఎందుకంటే దేవుడు వెళ్ళిపోమని చెప్తే అక్కడే ఉండిపోయారు కొంతమంది. ఎందుకంటే అక్కడ కంఫర్టబుల్గానే ఉంది వాళ్లకు. అక్కడే ఉండిపోయినా కూడా, అవిధేయత చూపించినా కూడా దేవుడు మాత్రము తన విస్తారమైన ప్రేమ వల్ల తన బిడ్డల్ని కాపాడుట మానలేదు. ఈ గ్రంథంలో యెహోవా నామం చెప్పకపోయినా గ్రంథమంతయు దేవుని సమకూర్పు, ఆయన భద్రత, తన ప్రజల్ని ప్రేమించే విధానము కనపడుతూనే ఉంటుంది. హామాను కుట్ర చేసి యూదులందరినీ నాశనం చేయాలని ప్రణాళిక వేసినప్పుడు అందమైన ఎస్తేర్ రాణి తన ధైర్యంతో, తన పెదనాన్న కొడుకైన మొర్దకై సలహాలతో ఆ పన్నాగాన్ని విచ్ఛిన్నం చేసి గొప్ప విడుదల తీసుకొని రావడం గురించి ఈ గ్రంథం చెప్తుంది. దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ప్రతి 7 యూదులందరూ పూరీం పండగ ఆచరించడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వము 483 నుంచి 473 వరకు ఉన్న 10 సంవత్సరాల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎస్తేరు, మొర్దకాయలు కలిసి పనిచేయటం వల్ల విజయం సాధించట అనేది మాదిరిగా తీసుకోవాలని ఈ గ్రంథం సూచిస్తుంది. ఇటువంటి ఐక్యత తన శిష్యుల్లో కూడా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. దానికోసం ప్రార్థన కూడా చేశాడు. యోహాను 17లో మనం చూడొచ్చు. ఎస్తేర్ రాణి చాలా విషయాల్లో యేసు ప్రభువును పోలి ఉంది. ఆమె సమర్పణ, దేవునిపై ఆధారపడుట, విధేయత, ఇవన్నీ క్రీస్తులో కనపడుతూ ఉన్నాయి. ఆమె తన భర్త అయిన అహష్వేరోషుకు విధేయత చూపించింది. తన అన్నయ్య మొర్దకైకి విధేయత చూపించింది. ఎస్తేర్ తన ప్రజల రక్షణ కొరకై 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినట్లుగా ప్రభువు కూడా తన శిష్యుల కొరకు యాజకునిగా ప్రార్థించాడు. అది మనం యోహాను 17లో చూడొచ్చు. ఎస్తేర్ తన ప్రాణం పెట్టుటకు కూడా వెనకాడలేదు. అందుకై అహష్వేరోషు ఆమెను అభినందించాడు. యేసయ్య కూడా మన కోసము తన ప్రాణం పెట్టడానికి తండ్రి అయిన దేవుడు ఆయనను వెనకాడలేదు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించాడు, అత్యధిక స్థానం ఇచ్చాడు. అది ఆ సంగతి మనం ఫిలిప్పి పత్రిక 2:11 వచనంలో చూస్తాం. ఈ గ్రంథంలో సాతాను కార్యం కనపడతా ఉంది. యూదులను కంప్లీట్గా నాశనం చేయాలని, అప్పుడే మెసేజ్ రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక చేశాడు. అసలు సాతాను మొదటి నుంచి కూడా, ఆదికాండం నుంచి కూడా మనం చూస్తున్నాం, యూదుల్ని చంపేస్తే అప్పుడు మెసేజ్ రాడు కదా, తన విరోధి అంతమైపోతాడనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు యూదుల్ని అంతం చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆ ప్రణాళిక వేశాడు, కానీ దేవుని ప్రణాళిక ఎవరూ మార్చలేరండి. మెసేజ్ రాకడను ఎవరూ ఆపలేకపోయారు. ప్రార్థన చేసుకుందాం. దయా మైడయస్ నాయన, ఎస్తేర్ గ్రంథంలో నేర్చుకున్న పాఠాలు మా హృదయాల్లో స్థిరపరచండి నాయన. ఎస్తేర్ లాగా తన ప్రజల కోసం ఎంత పోరాడిందో, ఏసయ్యలాగా తన ప్రజలందరి విమోచన కోసం ఎట్లా పాటుపడ్డాడో, అదేవిధంగా కొన్ని ఆత్మల కోసమైనా మమ్మల్ని పాటుపడేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.